కాంగ్రెస్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. జనగామ జిల్లా బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నూకల బాలరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఏకగ్రీవంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి తెలిపారు. ఆదేశాల మేరం మరియు మండలంలో మండల సమన్వయ కమిటీ అన్ని గ్రామాలలోని 26 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులను, అధ్యక్ష కార్యదర్శులను, యూత్ కమిటీని, మహిళా కమిటీని ఎన్నుకొని అదేవిధంగా మన మండల కమిటీని కూడా మండల అధ్యక్షుడు ఇన్ఛార్జిగా నూకల బాలరెడ్డి గారిని నియమించినందుకు, ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షులకు హృదయపూర్వకంగా బచ్చన్నపేట మండలం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక్క టికెట్ కూడా రాదనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజలకు పనిచేస్తుందని మా గ్రామశాఖ అధ్యక్షులు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు నిరంతరం ప్రజాసేవలో పాల్గొని ప్రజలకు ముందుంటామని తెలియజేసుకుంటూ రేవంత్.